అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో దేని గురించి అంటే గ్లౌస్ గురించి, హ్యాండ్ గ్లౌస్ గురించి. మనం కిచెన్లో యూజ్ చేసుకోవడానికి గ్లౌస్ కావాలి కదా, ప్రజెంట్ కావాలి. ఎందుకంటే కరోనా వల్ల మనకి మెయిడ్స్ రావట్లేదు, వచ్చినా మనకి భయం కదా కరోనా, వాళ్ళు ఎక్కడ అంటించుకొస్తారో అని ఇంట్లోకి రానివ్వట్లేదు కదా ఎవరిని. అందుకని కిచెన్లో వర్క్ అంతా మనమే చేసుకోవాల్సి వస్తుంది. గిన్నెలు తోమటం కానీ, కిచెన్ మొత్తం మనమే చేసుకోవాల్సి వస్తుంది. ఎక్కువసేపు చేతులు వాటర్లో ఉండాల్సి వస్తుంది, అందుకని చేతులు పాడైపోతున్నాయి. నాకు కూడా అలాగే జరిగింది. అప్పుడే నాకు ఆలోచన వచ్చి నాకు కొంచెం ఈ బాధ తప్పుద్ది కదా అని అప్పుడు నేను పేర్స్ కొనుక్కున్నాను. అవి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే నాలాగే చాలామంది ఉన్నారు కదా కిచెన్లో పనిచేసేవాళ్ళు, హౌస్ వైఫ్లు, మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఒకవేళ మీకు వీటి అవసరం ఉంటే కనుక ఈ వీడియో చూడండి, చూసి మీరు కొనుక్కోండి. బాగున్నాయి వాడడానికి, చేతులకు కూడా కంఫర్ట్గానే ఉన్నాయి, కిచెన్లో చాలా బాగుంది. ఇప్పుడు చేతులు కూడా కొంచెం పర్వాలేదు, నేను అంత ఎక్కువసార్లు వాడలేదు కానీ యూజ్ చేశా. యూజ్ చేసినప్పుడు నాకు పర్వాలేదు అనిపించింది. యూజ్ చేసిన తర్వాతే నేను వీడియో తీస్తున్నాను అనమాట, వాటిని మళ్ళీ వాష్ చేసి వీడియోలో తీసుకొచ్చా. అవి 2 పెయిర్స్ తీసుకున్నాను నేను. ఫస్ట్ వన్ ఏమో ఇది, కలర్ చాలా బాగుంది కదా పింక్, ఫస్ట్ వన్ ఇది. ఇవి షార్ట్ అన్నమాట, షార్ట్ గ్లౌజెస్. నెక్స్ట్ ఏమో ఇవి ఫుల్, ఇవి ఫుల్ గ్లౌజెస్ అన్నమాట. మీకు అవసరమైతే మీరు కూడా కొనుక్కోండి. నేను వీలైతే వీటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఇవి ఎలా ఉన్నాయో అవంతా నేను ఒకసారి వీడియోలో చూపిస్తాను, మీరు చూడండి. మీకు నచ్చితే కనుక మీరు కొనుక్కోండి, చేతుల్ని కాపాడుకోండి. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను 2 డిఫరెంట్ టైప్స్ తెప్పించుకున్నానండి, ఒకటి షార్ట్ లెంత్, ఇంకొకటి ఏమో లాంగ్ లెంత్. ఇవి కట్ చేసి చూద్దాము లోపల ఎలా ఉన్నాయో. నేను ఇవి రాగానే వీడియో తీసి పెట్టుకున్నాను. వీటిని నేను ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించుకున్నాను. ఇవి షార్ట్ లెంత్, బేబీ పింక్ కలర్, చూడ్డానికైతే బాగున్నాయి. మనకి ప్యాకింగ్ ఏమో ఇట్లా ఇచ్చాడు, పెద్ద ప్యాకింగ్ ఏం లేదు, పైన ఒక కవర్ ఉంది కంపెనీ వాళ్ళది, లోపలేమో చిన్న ప్లాస్టిక్ కవర్లో పెట్టేశాడు. వీటిని యూజ్ చేయడం వల్ల కొన్ని పనులు మనకి చాలా సులభంగా అయిపోతాయి, ఎందుకంటే వీటికి స్క్రబ్బర్ ఉంది కదా, అందువల్ల మనకి విడిగా స్క్రబ్బర్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. పైగా స్క్రబ్బర్ ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంది, ఈజీగా ఫోమ్ అవుతుంది అనమాట. మనం సోప్ తీసుకున్నా, లిక్విడ్ తీసుకున్నా, వీటిని యూజ్ చేసిన తర్వాత హ్యాంగ్ చేసుకోవడానికి వెనక ప్రొవిజన్ కూడా ఇచ్చాడు, అంటే ఒక చిన్న హోల్ కూడా ఇచ్చాడు. ఇది సిలికాన్ మెటీరియల్ కాబట్టి హీట్ని కూడా 160 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వరకు బాగానే తట్టుకుంటుంది. తర్వాత ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, అంటే త్వరగా చినిగిపోవడం కానీ పాడైపోవడం కానీ అట్లా ఏముండదు. ఈ ఒక్క పేరు మన దగ్గర ఉంటే వీటిని మనం చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. మనం గిన్నెలు కడగడానికి కానీ, లేదా వంటగది క్లీన్ చేసుకోవడానికి కానీ, లేదా వాష్రూమ్ క్లీన్ చేసుకోవడానికి, వాష్రూమ్ వాల్స్ క్లీన్ చేసుకోవడానికి ఇది బాగా పనిచేస్తుంది. తర్వాత ఎవరికైనా పెట్స్ ఉంటే పెట్స్ని క్లీన్ చేయడానికి, బాత్ చేయించడానికి బాగా యూజ్ అవుతాయి. తర్వాత కార్ వాష్ చేసుకోవడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి, మంచి స్మూత్ స్క్రబ్బర్ ఉంది వీటికి. ఇది ఇంకొక పేరండి, దీన్ని నేను క్లబ్ ఫ్యాక్టరీ నుంచి తెప్పించుకున్నా. ప్రజెంట్ మనకి క్లబ్ ఫ్యాక్టరీ అవైలబుల్గా లేదు కదా, అందుకని మీరు వీటిని అమెజాన్ నుంచి తెప్పించుకోవచ్చు, లేదంటే ఫ్లిప్లో కూడా ఉన్నాయి. ఇది మొత్తం రబ్బర్ మెటీరియల్, ఇవి మనకి ఎల్బో లెంత్ వరకు వచ్చాయి, బాగున్నాయి ఇవి కూడా యూజ్ చేసుకోవడానికి. నేను ఒకసారి వీటిని వేసుకొని చూపిస్తాను. ఇవి ఫ్రీ సైజ్ కాబట్టి ఎవరికైనా సరిపోతాయి ఈజీగానే. ఇంకొక విషయం ఏంటంటే వీటిని స్టవ్ దగ్గర మాత్రం యూజ్ చేయొద్దు, ఎందుకంటే ఇవి రబ్బరువి కాబట్టి ఈజీగా కరిగిపోతాయి, అది కూడా మనకి మంచిది కాదు చేతులకి. అందుకని స్టవ్ దగ్గర తప్ప మన కిచెన్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు వీటిని. ఇవి ఎల్బో వరకు వచ్చాయి కాబట్టి మనం వాటర్ దగ్గర ఎక్కువగా యూజ్ చేసినా మన హ్యాండ్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అంటే వాటర్ లోపలికి వెళ్ళడానికి కానీ అవకాశమే ఉండదు. ఒకవేళ నీళ్లు పడినా కానీ కిందకి జారిపోతాయి, అందుకని గిన్నెలు కడిగే దగ్గర వీటిని బాగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి చాలా కంఫర్ట్గా ఉన్నాయి, నా చేతులకైతే కరెక్ట్గా సరిపోయాయి.
వీటిని రెండు రకాల మెటీరియల్స్తో తయారు చేశారు. కిందున్న బ్లూ మొత్తం ప్లాస్టిక్, పైనున్న మెటీరియల్ ఏంటో నాకు తెలియదు. వీటికి ఎల్బో దగ్గర ఎలాస్టిక్ ఇచ్చారు, అందువల్ల మనం వీటిని వేసుకున్న తర్వాత అవి జారిపోవు, చక్కగా పట్టేసి ఉన్నాయి. అదొకటి మాత్రం చాలా బాగుంది ఇందులో, ఇది మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్. ఇంకా వీటి కాస్ట్ విషయానికి వస్తే ఇవి 360 రూపీస్ ఉన్నాయి. ఇందులో మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే ఇవి గిన్నెలు తోముకోవడానికి అంతగా పనిచేయవు, ఎందుకంటే కొన్ని గిన్నెలు ఆయిలీగా ఉంటాయి, కొన్ని మాడిపోయి ఉంటాయి. అట్లాంటి వాటితో ఈ స్క్రబ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి అవి వదలవు, అందుకని అదొకటే మైనస్ పాయింట్. గిన్నెల దగ్గర తప్ప మిగిలిన ఏ పనికైనా కానీ ఇవి బాగా యూజ్ అవుతాయి. ఇంకా వీటి విషయానికి వస్తే హీట్ దగ్గర తప్ప ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. వీటి కాస్ట్ వచ్చేసి 260 రూపీస్ ఉన్నాయి. ఇవే కాకుండా నా దగ్గర ఇంకొకటి కూడా ఉంది, ఇది సింగిల్ పీస్. దీనిని నేను ఆన్లైన్లో తీసుకోలేదు, ఒక షాప్లో తీసుకున్న, పోతీస్లో తీసుకున్న. ఇది సిలికాన్ కాదు, రబ్బర్ కాదు, క్లాత్ మెటీరియల్ అన్నమాట. చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది ఇది. దీన్ని ముఖ్యంగా మనం టీవీస్ క్లీన్ చేసుకోవడానికి, తర్వాత రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి కదా లోపల కాదు బయట, కాలిన్ వేసి లేదంటే లిక్విడ్తో క్లీన్ చేసుకుంటాం కదా, ఆ పర్పస్కి అయితే ఇది బాగా పనిచేస్తుంది. వాషింగ్ మిషన్స్ కానీ అవెన్ కానీ ఇట్లాంటివి క్లీన్ చేసుకోవడానికి నాకు ఇది బాగా యూజ్ అవుతుంది. హ్యాండ్స్ పాడవకుండా ఉండాలంటే మీరు కూడా వీటిని ట్రై చేయండి తప్పకుండా. ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వేరే వారికి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.